హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి లాసా యాప్సో డాగ్ ఫ్యాట్స్ తెలుసుకుందాం మన తెలుగులో. సో ఆ తర్వాత వచ్చేసి చాలామంది ఏంటంటే లాసా యాప్సోని డాగ్ బ్రెడ్ని ఇంటికి తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఎవరైతే తెచ్చుకోవాలని ఉన్నారు, సో ఈ వీడియోని మీరు ఫుల్ వాచ్ చేయండి. సో దాని గురించి మంచి డీటెయిల్స్ అనేవి నేను మన వీడియోలో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ డాగ్ బ్రీడ్స్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. సో చాలా బాగుంటాయి చూడండి, పిక్లో చాలా సూపర్గా ఉంటాయి ఈ డాగ్ బ్రీడ్స్. సో దీని ఆరిజిన్ వచ్చేసి మనకు టిబెట్ నుంచి మొదలైంది. సో టిబెట్లో ఉన్న లాసా అనే సిటీ నుంచి మొదలైంది. సో ఇది వచ్చేసి మనకు 800 BC నుంచి ఈ డాగ్ బ్రీడ్స్ అనేవి మన ప్రపంచంలో అయితే ఉన్నాయి. సో దీన్ని వచ్చేసి యాజ్ పర్ గాడ్ డాగ్ లాగా దీన్ని బ్రీడ్ చేయడం జరిగింది. సో ఆశ్రమంలో ఉన్న వాళ్ళని ఇది ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే దీన్ని బ్రీడ్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి మీకు తెలియని విషయం ఏంటంటే ఇవి మంచి గాడ్ డాగ్స్. సో చాలామంది ఏమనుకుంటారంటే దీని సైజ్ చూసి ఇది మామూలు డాగ్ బ్రీడ్, సో ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్ అనుకుంటారు. సో ఫ్రెండ్లీ డాగ్ బ్రీడే. సో కాకపోతే దీన్ని యాజ్ పర్ గాడ్ డాగ్ లాగా కూడా దీన్ని వాడతారు సపోర్ట్లో. సో దీన్ని బ్రీడ్ చేయడమే, దీన్ని గాడ్ డాగ్ లాగా బ్రీడ్ చేయడం జరిగింది. సో ఇది మంచి వాచ్ డాగ్ ఫ్రెండ్స్. మీ ఇంటికి మీరు తెచ్చుకున్నట్టయితే ఇవి మంచిగా మీకు ఏంటంటే మన ఇంటిని ఇది కాపలాగా ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాదు, ఇవి ఏంటంటే మంచి గాడ్ డాగ్ కాబట్టి సో ఎవరైనా స్ట్రేంజర్స్ ఆ తర్వాత ఎవరైనా మన ఇంటికి వస్తే, సో మన ఇంటికే కాదు సో పక్క నుంచి వెళ్తున్నా, సో మన ఇంటి ముందుల నుంచి వెళ్తున్నా, ఇవి ఏంటంటే అరిచి మన ఓనర్స్ని ఏంటంటే అలర్ట్ చేస్తుంది. సో ఎవరిని పడితే వాళ్ళని అయితే ఇవి అరచవు. సో ఎవరి మీద అయితే అనుమానం వస్తాయో వీటికి, సో వాళ్ళని అరిచి ఏంటంటే మన ఓనర్స్ని ఇది 100% అలర్ట్ అనేది చేసేస్తుంది. సరే, ఇప్పుడు వచ్చేసి మనం విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ గురించి మాట్లాడడం. సో మన ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు, సో కిడ్స్, సో ఎలా మూవ్ అవుతుంది ఈ డాగ్ బ్రీడ్ అనేది మన ఇంటికి తెచ్చుకుంటే. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఫ్యామిలీ టైప్ డాగ్ బ్రీడ్స్ అండి. సో అదేవిధంగా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి వచ్చేసి ఇండిపెండెంట్ డాగ్ బ్రీడ్స్. సో ఇది ఇండిపెండెంట్ అంటే మీరు వచ్చేసి దీన్ని ఒంటరిగా వదిలేసినా ఏం పర్లేదు. ఈ ఒంటరిగా మనకి ఏంటంటే చాలా బాగా ఉంటాయి. సో ఒంటరిగా కూడా ఉంటాయి, సో కాకపోతే కొంచెం అల్లరి అయితే చేస్తాయి. సో కాకపోతే ఒంటరిగా ఉండడానికి బాగుంటుంది. సో ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తారు, సో ఇలాంటి టైమ్స్లో ఏంటంటే ఇవి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడదాం విత్ కిడ్స్. సో మన పిల్లలతో ఇవి ఎలా ఉంటాయంటే, సో మన పిల్లలతో కూడా ఇవి చాలా బాగా మూవ్ అవుతాయి. సో చాలా ఈజీగా మూవ్ అవుతాయి. సో ఏంటంటే మీరు దీన్ని మంచిగా ట్రైనింగ్ అండ్ సోషలైజేషన్ చేయించాలి. సో అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏంటి అంటే ఇది ఎవరిని అంతగా ట్రస్ట్ అయితే చేయదు. సో మీ నైబర్స్ని కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ కానివ్వండి, సో ఎవరైనా, సో అంత ఈజీగా ఇవి ఎవరిని ట్రస్ట్ అయితే చేయవు. సో దీన్ని వచ్చేసి మీరు తప్పకుండా ట్రైనింగ్ అండ్ సోషలైజేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. అలాగే మీరు ఏంటంటే మీ ఇల్లు చిన్నదైనా పర్లేదు, సో మీ అపార్ట్మెంట్ చిన్నదైనా పర్లేదు. సో ఇవి వచ్చేసి స్మాల్ సైజులో ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి మీతో చాలా బాగా అడ్జస్ట్ అయిపోతాయి. సో చాలా బాగా మీరు దీన్ని మెయింటైన్ అయితే చేయవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి లాంగ్ కోట్లో వస్తాయి ఇవి. సో లాంగ్ కోట్ దీని కోట్ వచ్చేసి చాలా స్మూత్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మీరు రెగ్యులర్గా గ్రూమింగ్ అనేది చేయించాలి. సో రెగ్యులర్గా చేయించకపోయినా మీరు ఏంటంటే డే బై డే అయినా మీరు కంపల్సరీగా దీనికి గ్రూమింగ్ అనేది చేయించాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి దీనికి కోట్ కలర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవి చాలా కోట్ కలర్స్లో అయితే వస్తాయి. సో చాలా టైప్స్లో ఉన్నాయి ఇవి. బ్లాక్, హనీ, డార్క్, శాండీ, గోల్డెన్, బ్రౌన్. సో ఆ తర్వాత వచ్చేసి దీని కోట్ వచ్చేసి దీని కోట్ టైప్ వచ్చేసి మనకు లాంగ్ కోట్, ఆ తర్వాత డెన్సీగా ఉంటుంది. సో చాలా స్మూత్గా అయితే ఉంటుంది దీని కోట్ కలర్స్. సో ఆల్రెడీ నేను దీని గురించి మెన్షన్ అయితే చేశాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన లాస్ట్ టాపిక్ గురించి మూవ్ అవుదాం. సో ఇదేంటంటే మనకు హైట్ అండ్ వెయిట్, ఆ తర్వాత లైఫ్ స్పాన్ గురించి మనం తెలుసుకుందాం. గైస్, దీన్ని హైట్ వచ్చేసి మనకు ఫీమేల్స్లో అయితే 25 to 28 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో అదేవిధంగా మేల్స్లో అయితే 25 to 29, సో 28, సో ఇలా సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో మేల్స్లో ఫీమేల్స్లో హైట్ వచ్చేసి అంత తేడా అయితే ఏం లేదు. ఆ తర్వాత వచ్చేసి వెయిట్లో మనం తెలుసుకున్నట్టయితే దీన్ని యావరేజ్ వెయిట్ వచ్చేసి మనకు ఫీమేల్స్లో అయితే 5 to 7 kgs వరకు ఉంటుంది, మేల్స్లో అయితే 6 to 8 kgs వరకు దీని యావరేజ్ హై వెయిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి దీని లైఫ్ స్పాన్ గురించి తెలుసుకుందాం. దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు 12 to 14 years వరకు దీని యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజు లాజిక్స్ ఛానల్కి. సో అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాను వీడియో, సో ముందర మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది మీ స్క్రీన్ మీద వస్తుంది. సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.